తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో దొంగ ఓట్ల వ్యవహారంపై ఈసీ సీరియస్ అయింది. కేసును నీరుగార్చారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులపై ఈసీ కొరడా చూపించింది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో దొంగ ఓట్ల వ్యవహారం మరింత రాజుకుంది. ఉప ఎన్నికలో దొంగ ఓట్లపై ఫిర్యాదు వచ్చినా పట్టించుకోని పోలీసులపై ఎన్నికల సంఘం కొరడా జుడిపించింది. గతంలో తిరుపతి నగర తూర్పు పశ్చిమ సీఐలు శివప్రసాద్ రెడ్డి శివప్రసాద్ పై వేటు వేసింది. తూర్పు పీఎస్ఎస్ఐ జయస్వాములు హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథ్ రెడ్డిని సస్పెండ్ చేసింది. గతంలో అలపిరి సీఐ దేవేంద్ర కుమార్ ను విఆర్ కు బదిలీ చేసింది. ఉప ఎన్నికల వేళ దొంగ ఓట్ల కేసును సాక్ష్యాధారాలు లేవని మూసివేయించిన వీరిపై చర్యలు తీసుకుంది ఈసీ. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సమయంలో అధికార వైసీపీ దొంగ ఓట్ల ఎపిక్ కార్డులను ముద్రించి ఓట్లు వేయించిందంటూ పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. ఎన్నికల అధికారుల ఫిర్యాదుల మేరకు పోలీసులు 13 కేసులు నమోదు చేశారు. కేసు విచారణ చేపట్టకుండా జాప్యం చేశారు. దీంతో ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈసీ ఆదేశాల మేరకు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల సమయంలో ఎవరూ లేని ఇంటిలో పదుల సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయి. చనిపోయిన వాళ్లకు సైతం ఓటు హక్కు కల్పించారు. అంతేకాదు డిగ్రీ అర్హత లేకుండా పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు నమోదు చేశారు. దీంతో ప్రతిపక్ష నేతలు తిరుపతి పోలీసులపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.